దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఒక మందు మార్కెట్లోకి రావాలి అని అంటే సో దాన్ని మనం తీసుకోవాలంటే బిఫోర్ దానికి ఒక క్లినికల్ ట్రయల్ అనేది జరుగుతుంది అది ఏ రకంగా జరుగుతుంది దాని ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ గారు ఫ్రమ్ యశోద హాస్పిటల్ సోమచిగూడ హలో సార్ నమస్తే అండి సో ఇది యాక్చువల్గా చాలా చక్కని క్వశ్చన్ అండి ఇది చాలా మందికి ఒక అపోహ ఉంటుంది పాత మూవీ వల్ల అవ్వచ్చు పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడటం వల్ల అవ్వచ్చు ఒక రాంగ్ ఐడియా పీపుల్లో ఫిక్స్ అయి ఉంటుంది దానివల్ల మనకే నష్టం అవుతుంది సొసైటీకి నష్టం అవుతుంది సో ఇదేమిటి అంటే ఈ క్లినికల్ ట్రయల్ అనేది ఎక్స్పెరిమెంట్ కాదు ఫస్ట్ పాయింట్ తెలవాల్సింది ఎక్స్పెరిమెంట్ కాదు సో ఎక్స్పెరిమెంట్కి ట్రయల్కి డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్ అంటే మనకి ఏమీ తెలియని పదార్థాన్ని కానీ మనకి ఏమీ తెలియని ప్రక్రియని కానీ ఒక మనిషి మీద కానీ ఒక జంతువు మీద కానీ ఒక విధానాన్ని మనం తెలియని విధానాన్ని ప్రయత్నం చేయటం ట్రయల్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ నీకు ఒక తెలిసిన విధానం ఎస్టాబ్లిష్డ్ విధానం అవ్వచ్చు తెలిసిన విధానం అవ్వచ్చు ఈ ప్రక్రియ ఆల్రెడీ సేఫా కాదా అని ఒక పర్టికులర్ సిచ్యుయేషన్లో వాడి యానిమల్స్ మీద వాడతారు నేను చెప్పినట్టుగా ప్రక్రియ అవ్వచ్చు మందు అవ్వచ్చు సో దాన్ని ఒక యానిమ యానిమల్స్ మీద ఫస్ట్ వాడతారు యానిమల్స్ తర్వాత హ్యూమన్ వాలంటీర్స్ అంటారు హ్యూమన్ వాలంటీర్స్ అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది జంతువుల్లో ప్రయత్నించబడింది మీకు మేము చూస్తాము అని చెప్పి చేయటం జరుగుతుంది దీంట్లో ఏంటంటే ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని ప్రూవ్ అయ్యాకే హ్యూమన్ బీయింగ్స్కి వస్తాయి అంటే సైడ్ ఎఫెక్ట్ అంటే విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఆ తర్వాత హ్యూమన్ వాలంటీర్స్లో కూడా అది సేఫ్టీ ప్రూవ్ అవుద్ది ఫస్ట్ వాలంటీర్స్ ఆ వాలంటీర్స్ ఎక్కువగా యాభై మంది అంతకంటే ఉండరు ఆ తర్వాత అబ్జర్వేషన్ ట్రయల్ అనే పైలట్ స్టడీ అని ఉంటాయి ఈ అబ్జర్వేషన్ పైలట్ స్టడీలో ఒక వంద మంది కానీ రెండు వందల మంది కానీ ఐదు వందల మంది కానీ కొంతమందికి వెయ్యి మంది కానీ మందు కానీ ప్రక్రియ కానీ ప్రొసీజర్ అవ్వచ్చు మందు అవ్వచ్చు సో వీటిని ఇచ్చి వీళ్ళు ఏ విధంగా దీన్ని రిసీవ్ చేసుకోగలుగుతున్నారు దీనికి ఎంతవరకు ఉపయోగం ఉంది అబ్జర్వేషన్ ఇప్పుడు కొంతమందికి మేము మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమందికి మేము మందుని ప్లస్బో కింద వాడతాం అంటే కొంతమందికి జబ్బు ఉండదు మా దగ్గరికి దడ భయం ఆందోళన దీంతో అయినా వస్తారు వ్యాధి ఏమి ఉండదు అప్పుడు మేము ఒక ప్లసిబో వాడతాం ప్లాసిబో అంటే ఏంటి మందులాగా అందులో ఏమి ఉండదు యాక్చువల్గా అదే అంటే ఏదో మందు ఉంటుంది వాళ్ళకి అవసరం లేదు నువ్వు ఒకటి ఇస్తావు వాళ్ళకి తగ్గిపోతుంది దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్లాసిబో ఇది ఈ వంద మందిలో కానీ ఐదు వందల మందిలో కానీ ఒక అబ్జర్వేషన్ ట్రయల్ ఇచ్చి ఓవరాల్గా చూస్తారు దీని బెనిఫిట్ ఉందా దీని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని ఆ తర్వాత అంటే ఎవరో ఒకరిద్దరి మీద కాదు ఈ టైల్స్ అనేది ఒకరిద్దరి మీద అనేది చేయాలి చేయాలి వివిధ రకాల జబ్బులతో ఉండేవాళ్ళు సో ఏ రకంగా రియాక్షన్స్ అనేది వస్తుంది యాక్చువల్గా రియాక్షన్ కూడా అనకూడదండి యాక్షన్ అంటే పని చేస్తుందా లేదా ఫస్ట్ పాయింట్ పని చేస్తుందా లేదా ఆ తర్వాత అన్న రియాక్షన్ అంటే రెండు రకాలండి రియాక్షన్ లో చాలా మందికి రియాక్షన్ అంటే ఏంటంటే పడకపోవటం దద్దులు బెందుల్లాగా ముఖం అంత ర్యాష్ వచ్చేసి మొత్తం అంత కష్టంగా జరగటం అనేది ఎలెర్జి రియాక్షన్ రియాక్షన్ ఇడ్లీ కూడా రావచ్చు ప్రాన్కి రావచ్చు ఇడ్లీకి రావచ్చు బ్రింజాలకి రావచ్చు దేనికైనా రావచ్చు సో అది రియాక్షన్ అది కాకుండా పడకపోవటం ఉంటుంది అంటే ఆ పర్టికులర్ మనిషికి మనం ఇచ్చిన మందు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు విధానం అవ్వచ్చు అది పడదు అంటే అది ఇబ్బంది పడుతూ ఉంటాడు ఆ ఇబ్బంది దానికి రిలేటెడ్ అవ్వచ్చు అన్ రిలేటెడ్ అవ్వచ్చు ఫైనల్గా నువ్వు అది తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది సో అది సైడ్ ఎఫెక్ట్ అంటారు ఇంటాలరెన్స్ సైడ్ ఎఫెక్ట్ ఇవన్నీ ఎలర్జీ అనేది ఇందాక మీరు అన్నది ఆ దద్దులు వచ్చేసి స్కిన్ ఊడిపోవటం ఇలాంటివి అనమాట సో ఇది అన్ని పద్ధతిగా అనమాట ఫస్ట్ అబ్జర్వేషనల్ ట్రయల్ అన్నాను కదా మీరు అన్నట్టు ఒక ఇద్దరిలో కాదు ఫస్ట్ వాడతారు అది మీరు అన్న ఇద్దరు ఒకళ్ళు ఏంటంటే యానిమల్స్ తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు చూస్తారు ఆ తర్వాత వాలంటీర్స్ హ్యూమన్ వాలంటీర్స్ ఆ తర్వాత అబ్జర్వేషనల్ ట్రయల్ ప్రైలెట్ స్టడీ అన్నాను ఈ తర్వాత ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ ట్రీట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు కొత్తగా ఒకటి మార్కెట్లో మీరు వినుంటారా కొలెస్ట్రాల్ తగ్గించే మందు వచ్చేసింది హార్ట్ అటాక్ రాకుండా ఏదో అని ఉంటుంది సో ఈ మందు ఆల్రెడీ ఉన్న మందుల పైన ప్రయత్నం చేస్తారు అది లేకుండా కదా దానిపైన చేస్తారు సో ఇది ఇచ్చి ఇవ్వకుండా చేస్తారు దాన్ని ర్యాండమైజ్డ్ ట్రయల్ అంటారు ర్యాండమైజ్డ్ అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ సరి సమానంగా ఉన్న వాళ్ళని యాభై మందిని ఇటు యాభై మందినిటు పెట్టి ఆ ఇంజెక్షన్ లేని ఇంజక్షన్ రెండు ఇంజక్షన్లే సపోజ్ ఇంజక్షన్ టెస్ట్ చేస్తున్నావు రెండు వైపులా ఇంజెక్షన్ ఇస్తావు ఒక దాంట్లో ఉంటుంది ఒక దాంట్లో ఉండదు ఒక దాంట్లో ప్లాసిబో ఉంటుంది సో వీళ్ళు ప్లాసిబోలో కూడా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అంటే దాంట్లో ఏం ఉండదు అయినా వాళ్ళు సైడ్ ఎఫెక్ట్లు చెప్తుంటారు అంటే అర్థం ఏమిటి వాళ్ళకి మనసులోంచి వస్తాయి ఆ సైడ్ ఎఫెక్ట్స్ సో అందుకే ప్లాసిబో కంట్రోల్ ట్రయల్స్ అంటారు సో ఇవి యాక్చువల్గా ఎక్స్పెరిమెంట్స్ కావు ఎక్స్పెరిమెంట్ చేస్తే తప్పు ట్రయల్ అనేది సొసైటీకి హెల్ప్ అవుతుంది క్లినికల్ ట్రయల్ అనేది యు ఆర్ హెల్పింగ్ ద సొసైటీ ఫ్యూచర్ సొసైటీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ మొడాలిటీస్ ఇప్పుడు నేను నేను యాంజియోప్లాస్టీ చేస్తున్నా ఎమర్జెన్సీలో యాంజియోప్లాస్టీ చేస్తున్నా దిస్ హాజ్ కమ్ ఫ్రమ్ ప్రీవియస్ ట్రయల్స్ ఒక మందు వాడుతున్నా స్టాటిన్ కొలెస్ట్రాల్కి ట్యాబ్లెట్లు వాడుతున్నాం లేకపోతే ఆస్పిరిన్ వాడుతున్నాం ఇవన్నీ ఎలా వచ్చాయి ట్రయల్స్ ద్వారానే వచ్చాయి ఈ ఇలా అందరూ యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ట్రయల్స్ వెస్టర్న్ అయినాయి మనమైపోవలేదు అంటే వాళ్ళని ఎక్స్పెరిమెంట్ కింద వాడుకొని మనం వాడుతున్నాం యాక్చువల్గా మనకి బాగా పనిచేస్తాయా లేవా మన సొసైటీకి బాగా లేవా అనే దానికి మన మీద కూడా రావాలి సో అందుకనే మల్టీ సెంటర్ ట్రయల్స్ అంటారు అంటే అన్ని రకాలుగా ఆల్ ఎథ్నిక్ గ్రూప్స్ అంటే అన్ని రకాల మనుషులు అంటే ఒక దేశానికి దేశానికి మధ్యన వాళ్ళ వెదర్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి వాళ్ళ తినే డైట్ అలవాట్లు కూడా చేంజ్ ఉంటాయి డిఫరెంట్ గా ఉంటాయి సో ఎక్కడో లోనే ఆ డ్రగ్ ని వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేసి లైక్ మీరు అన్నట్టు క్లినికల్ ట్రయల్ చేసి లైక్ అక్కడ సక్సెస్ అయిన దాన్ని ఇప్పుడు మన ఇండియాకి తీసుకొచ్చి మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి సో మన శరీరం పైన ఏ రకంగా అది ప్రభావితం చేస్తుంది చాలా చక్కని అండి ఇది ఇది యాక్చువల్గా ఏంటంటే మనం ఎక్స్ట్రా చేస్తాం ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ అన్నాక అందరం ఫైనల్గా హ్యూమన్ రేస్ సో అది ఎక్స్ట్రాకులేట్ చేసి వాడేస్తాం వాస్తవానికి బెస్ట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే మనం కూడా ట్రయల్లో ఉండుంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ట్రయల్ అంతా కంప్లీట్గా వైట్ రేస్ మీద చేశారనుకుందాం ఆ రేస్ అంటే లైక్ ఐజ్ వెస్ట్రన్ పీపుల్ మీద చేశారు అది ఇండియన్ పీపుల్ మీద పనిచేస్తా లేదనేది మనం ఎవిడెన్స్ లేదు అంటే ఎవరు మీరు క్వశ్చన్ వేస్తే ఇది ఎప్పుడైనా పనిచేసిందా అంటే మీకు తెలియదు మీరు వాడి నెక్స్ట్ జనరేషన్లో చెప్పగలుగుతారు సో అందుకని యాక్చువల్ మల్టీ సెంటర్ ట్రయల్స్ అంటారు అందుకే ఇప్పుడు యూరోప్లో కొన్ని సెంటర్స్ ఉంటాయి చైనాలో కొన్ని సెంటర్స్ ఉంటాయి అట్లా సో అన్ని ఏరియాల్లో పీపుల్ని రిక్రూట్ చేస్తారు ఈ స్టడీస్ చేసినప్పుడు క్లినికల్ ట్రయల్స్ చేసినప్పుడు సో క్లినికల్ ట్రయల్స్ అనేవి దే హెల్ప్ సొసైటీ అండ్ అవి చేసినప్పుడు అడ్డదిడ్డంగా ఉండవు వెరీ స్ట్రిక్ట్ ఉంటాయి వెరీ స్ట్రిక్ట్ అంటే ఎంత స్ట్రిక్ట్ ఉంటాయంటే మీరు ఇమాజిన్ చేయలేరు మేము ఒక డాక్యుమెంట్ మార్చినా పేషెంట్ చెప్పింది ఫోర్జ్ చేసిన పేషెంట్ తప్పు చెప్పినా అప్పుడప్పుడు మనం రెస్పాన్సిబుల్ అవుతాం పేషెంట్ రాకపోయినా సో ఇలాంటివన్నీ ఫస్ట్ నుంచి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ సో స్ట్రిక్ట్ విల్ బీ అండ్ జైల్డ్ టైమ్స్ లైఫ్ టైమ్ సో క్లినికల్ ట్రయల్స్ ఆర్ సో పర్ఫెక్ట్ అండ్ సో ప్రెసైజ్ అండ్ సో సో మచ్ మనీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్ ఎందుకంటే ఒక పేషెంట్కి మనం ఇన్వాల్వ్ చేసినప్పుడు వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకున్నాక ఇలా ఏదో మీరు మూవీస్లో చూపించిన ట్రయల్ అంటే కట్ తీసుకెళ్ళి అలా ఛాన్సే లేదు ఎందుకంటే వీడియో రికార్డింగ్ ఉంటుంది ఆడియో వీడియో రికార్డ్ చేయాలి ఒక పేషెంట్ని కూర్చోపెట్టి మనం అడుగుతాం ప్రశ్నలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక ఒక ట్రయల్కి నేను ఇప్పుడు ఆల్రెడీ క్లినికల్ ట్రయల్కి నేను ఎండోజ్డ్ ఉన్నాను సో ఇలా మనం పేషెంట్ని అడుగుతాం అనమాట ఇవన్నీ చెప్పి ఇది ఎక్స్పెరిమెంట్ కాదు ఈ విధంగా చెప్తాం ఇది క్లినికల్ ట్రయల్ ఆల్రెడీ దీన్ని అనిమల్స్ మీద ప్రయోగించబడింది మనుషుల మీద చేయటం జరిగింది ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మాత్రం ఇంకా తెలియదు ఆల్రెడీ ఇది ఇంకో దాంట్లో వాడుతున్నారు ఎగ్జాంపుల్ ఇంకో చోటు కూడా వాడుతూ ఉండి ఉండొచ్చు ఆ మందుని సో ఇప్పుడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మందులు వాడుతున్నాం మీకు దీంట్లో డిఫరెన్స్ రాదు ఎందుకంటే ఆల్రెడీ ఉన్న మందులు మాత్రం మార్చరు దానిపైన ఎక్స్ట్రాగా ఇది ఎఫెక్ట్ ఉందా లేదా చూస్తాము అండ్ ఈ మాట కూడా చెప్తాం దీంట్లో ప్లాసిబో కంట్రోల్ ట్రయల్ అనుకోండి మందు ఉండొచ్చు ఉండకపోవచ్చు మీకు మందుని మేము అనుకుంటాం ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కొన్నిట్లో నేను చెప్పకూడదు అది అది కూడా ఉంది సో ఆ ట్రయల్ బట్ ఉంటుంది సో బ్లైండింగ్ అంటాం డబుల్ బ్లైండ్ ట్రిపుల్ బ్లైండ్ సింగిల్ బ్లైండ్ అన్బ్లైండెడ్ ట్రయల్స్ అని ఉంటాయి సో ఈ విధంగా మనం చెప్పి పేషెంట్కి అన్ని చెప్పి వాళ్ళు సమ్మతిస్తున్నామని చెప్పి సైన్ చేయాలి ఆ సిగ్నేచర్లు ఒకటి చోటు ఉండవు ఒక చోట ఉండవు చాలా చోట్లు ఉంటాయి అండ్ ఈ కన్సెంట్ కూడా ఇన్ దేర్ లాంగ్వేజ్ చెప్పాలి మన ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ చెప్పడానికి ఉండదు అండ్ వీళ్ళు ఊ అని క్లియర్గా అనాలి అండ్ ఇదంతా రికార్డింగ్ ఉంటుంది ఆడియో వీడియో రికార్డింగ్ సో ఈ విధంగా ట్రయల్స్లో అందుకే ట్రయల్స్లో ఒక్కొక్క సెంటర్ నుంచి హార్డ్లీ నువ్వు ఒక ఐదుగురునో పది మందినో చేయగలవు ఎప్పుడైనా నువ్వు ఎక్కువ ఎక్కువ మందిని రిక్రూట్ చేశారనుకోండి యాక్చువల్గా గ్లోబల్ టీం వచ్చేస్తుంది వాళ్ళకి అనుమానం వస్తుంది ఏంటి ఈ విధంగా ఇంతమంది ట్రయల్ ఇలా ఎన్రోల్ అయ్యారని ఎందుకంటే ప్రతి వాళ్ళకి డౌట్స్ ఉంటాయి ఒప్పుకోరు కదా సో నేచురల్ ఫినామినాలో అవుతుందా లేదా అని అందరూ చూస్తూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ ఒక వన్ ఆఫ్ ద ట్రయల్స్ ఇంతకుముందు వన్ ఆఫ్ ద ట్రయల్స్ వేర్ డ్రగ్ వాజ్ యూజ్లెస్ అని తేలి ఇట్ హెస్ నాట్ కమింగ్ టు ద మార్కెట్ పేషెంట్స్కి ఏం కాదు ఎగ్జాంపుల్ అది సో ఆ పర్టికులర్ ట్రయల్లో నేను హయ్యెస్ట్ రిక్రూటర్ ఓ టైంలో సో గ్లోబల్ టీమ్ వచ్చింది ఇన్వెస్టిగేషన్కి అంటే జస్ట్ వాంటెడ్ టు నో హౌ డి ఐ డూ ఇట్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అట్లా తెలుసుకోవడానికి కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు మానిటర్డ్ అండ్ పేషెంట్కి అంటే అంత ఈజీగా తప్పని అనేది జరగడానికి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ చాలా చాలా స్ట్రింజంట్ ఉంటుంది ఎందుకంటే ఇట్ షుడ్ బి సో స్ట్రింజంట్ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిక్టేట్ ఫ్యూచర్ ట్రీట్మెంట్ ఫర్ ద సొసైటీ సొసైటీకి ఫైనల్గా ట్రీట్మెంట్ ఈస్ డిసైడెడ్ బై దట్ ట్రయల్ సో అందుకని దాంట్లో చాలా స్ట్రిక్ట్గా అందరూ ఉంటారు అండ్ డెడికేటెడ్ ఉండాలి పీపుల్ కూడా డెడికేటెడ్ ఉండాలి అందులో ఈజీ కాదు ఏదన్నా ఇష్టం వచ్చిన ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలి అంటే క్లినికల్ ట్రయల్స్ తవ్వక తవ్వకలవ్వడం చాలా డిఫికల్ట్ దే దే గో బిహైండ్ బార్స్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సో క్లినికల్ ట్రయల్స్ ఎలా జరుగుతుంది ఏంటి అని చాలా వివరంగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ మంచిదండి